అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి మీకు తెలియాలి అంటే అడుగు పెట్టి పెట్టక ముందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చేయక ముందే భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టి వాళ్ళ కుటుంబాలను రోడ్డు మీద పడేసిన వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని పరిపాలన ఎలా ఉందో చెప్తారు. లేదా అతలా కుతలం అయిపోయిన రోడ్ల మీద ప్రయాణం చేసి నిండు ప్రాణాలను కోల్పోయి తల్లడిల్లిపోతున్నటువంటి తల్లిదండ్రుల ఇంటి తలుపు దడితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో చెప్తారు. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగం సాధించి అయ్యో 1వ తారీఖు వచ్చింది ఇంకా మాకు జీతాలు పడలేదని రోడ్డు మీద పడిన ఉద్యోగస్తులను అడిగితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి చెప్తా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం అనే హోదాలో ఉంటూ గ్రూప్ 1 గ్రూప్ 2 అనే ఎగ్జామ్లు రాసి గెజిటెడ్ ఆఫీసర్లుగా ఉండి వారి అర్హత దగ్గ ఉద్యోగం సాధించి వాళ్ళని సినిమా థియేటర్ల దగ్గర మద్యం దుకాణాల దగ్గర వారిని విధులను నిర్వహించినటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగస్తులను అడిగితే జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో చెప్తా ఉంటారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కుటుంబాన్ని పోషించడం కోసం ఎండనక వానక కష్టపడి ఏదో ఒక చిన్న అలసట తీరే మద్యాన్ని సేవించడానికి మద్యం దుకాణం దగ్గరికి వెళ్తే 300 నుంచి 600 రూపాయలు వాళ్ళు కష్టపడిన జీతాన్ని 100 రూపాయలు అమ్మాల్సిన మద్యాన్ని 300 రూపాయలు పెట్టుకున్న కూలీ సోదరుని అడిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి చెప్తారు. అలానే మరి 10వ తరగతి చదివి ఇంటర్మీడియట్ చదివి బీటెక్లు చదివి ఉన్నత విద్యకు వెళ్ళాలనే ఆలోచన ఉన్న విద్యార్థుల్ని ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని ఆశతో ఉన్న విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా వాళ్ళని విద్యకి అడ్డుకున్నటువంటి విద్యార్థుల్ని అడిగితే చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు లేదా పెద్ద ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీ వస్తుంది మన జీవితాలని కాపాడుతుందనే ఆశతో ప్రజలు వెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అని చెప్పి విన్న ఆ ప్రజల్ని అడిగితే చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే నేరుగా ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ ఎస్సీ బీసీ అని చెప్పేసి కార్పొరేషన్ నిర్మించి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి అందకుండా మోసం చేసినటువంటి నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ సోదరులను అడిగి చూడండి వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలన ఎలా ఉందో చెప్తారు. మోసపూరిత అబద్ధాలు అబద్ధాల హామీలు అచ్చు కూనీ కోరీలు దుర్మార్గపు చర్యలు దౌర్జన్యాలు తప్ప ఏముంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? యావత్ ప్రజానీకం కూడా 2024 ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్పబోతా ఉన్నారు. రానున్నది బీజేపీ జనసేన టీడీపీ ప్రజాప్రభుత్వం. ఖచ్చితంగా మీరు ఆ ప్రభుత్వానికి మీరు చేసిన పొరపాట్లకి మూల్యం చెల్లించుకోక తప్పదు. రాసి పెట్టుకోండి 2024 రాబోతుంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వమే. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్.